హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను మీకోసం అయితే ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని యూజ్ చేసి అయితే మీరు మీ మొబైల్లోని సీక్రెట్ ఫోటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు వీటన్నిటిని మీరు ఈ అప్లికేషన్లో దాచిపెట్టుకోవచ్చు సో ఈ అప్లికేషన్ చూడడానికి మనకి యాజ్ ఇట్ ఇస్ క్యాలిక్యులేటర్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది అలాగే మనకు క్యాలిక్యులేటర్ అయితే ఎలా వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేస్తుంది కానీ మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇందులో మనకు చాలా రకాల సీక్రెట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఆ ఆప్షన్స్ ఏంటి అలాగే ఈ అప్లికేషన్ మనం ఎలా యూజ్ చేయాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి వన్స్ ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఆ పర్మిషన్స్ ఇవ్వండి ఇవ్వగానే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు ఏదైనా ఒక సీక్రెట్ కోడ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఎగ్జాంపుల్ పర్సెస్ అయితే ఇక్కడ నేను డబల్ టూ డబల్ టూ అయితే సెట్ చేసుకుంటాను సో మీరు మీకు నచ్చింది సెట్ చేసుకొని ఈక్వల్ మీద ప్రెస్ చేయండి సో ఈక్వల్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఓపెన్ కాగానే ఇందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇందులో మీకు యాప్లా అని ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ డౌన్లోడ్స్ వాల్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు బ్రౌజర్ కూడా ఉంటుంది సో ఈ బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వెబ్సైట్ అనేది సీక్రెట్గా ఓపెన్ చేసి కూడా ఇందులో చూసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడొచ్చు యూట్యూబ్ ఫేస్బుక్ అమెజాన్ ట్విట్టర్ ఇలా మీరు ఏ వెబ్సైట్ కావాలనుకున్న ఆ వెబ్సైట్ అనేది ఇందులో ఓపెన్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకు తెలియకుండా అలాగే బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ మీకు కింద చూసుకున్నట్టయితే గ్యాలరీ అని ఉంటుంది సో ఈ గ్యాలరీని వచ్చేసి మీకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్ అనేది ఇందులో దాచిపెట్టుకోవచ్చు సో ఇందులో మీరు దాచుకున్న ఫోటోస్ అనేది మీ మొబైల్ గ్యాలరీలో మళ్ళీ కనిపించకుండా ఉంటాయి దాని కొరకు ఏం లేదు ఇక్కడ ప్లస్ సింబల్ మీరు ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే ఫోటోస్ అని కనిపిస్తూ ఉంటుంది సో ఫోటోస్ మీరు ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లోని ఫోటోస్ అని కనిపించడం జరుగుతుంది ఏ ఫోటోస్ అయితే మీ మొబైల్ యొక్క గ్యాలరీలో కనిపించకుండా ఈ అప్లికేషన్లో కనిపించాలనుకుంటున్నారు వాటిని సెలెక్ట్ చేసుకొని కింద కనపడే హైడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఫొటోస్ అనేది మీ మొబైల్ యొక్క గ్యాలరీ నుండి హైడ్ అయ్యి ఈ అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది సో నెక్స్ట్ మీ మొబైల్ యొక్క గ్యాలరీలో చూసినా కానీ ఈ యొక్క ఫోటోస్ అనేది అందులో కనిపిస్తుంది జరగదు అలాగే వీడియోస్ కూడా సేమ్ ఇదే విధంగా మీరైతే ఐదు చేసుకోవచ్చు దానికి కొరకు ఏం లేదు ఇక్కడ కనపడే వీడియోస్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లోని వీడియోస్ అని రావడం జరుగుతుంది ఏ వీడియోని అయితే మీరు ఐడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని హైడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వీడియోస్ అన్ని మీ మొబైల్ గ్యాలరీ నుండి ఐడ్ అయ్యి ఈ అప్లికేషన్లోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే సేమ్ మనకు క్యాల్కులేటర్ లాగానే కనిపిస్తుంది సో మనం క్యాలకులేటర్ అయితే ఏ విధంగా యూజ్ చేసుకుంటామో అదే విధంగా యూజ్ అనేది చేసుకోవచ్చు సో మళ్ళీ మనం ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి మన ఫోటోస్ లేదా వీడియోస్ చూడడం కొరకు అయితే మనం ఇంత ముందుకు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను డబల్ టూ డబల్ టూ ఎంటర్ చేసి మళ్ళీ ఈక్వల్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరిగింది ఓపెన్ అయ్యాక మళ్ళీ మీరు సెట్ చేసుకున్న వీడియోస్ అలాగే ఫోటోస్ అనేది ఇందులో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసేది మీ సీక్రెట్ ఫోటోస్ వీడియోస్ అనేది ఇందులో దాచిపెట్టుకోవచ్చు అలాగే ఏదైనా వెబ్సైట్స్ అనేది సీక్రెట్గా ఈ అప్లికేషన్లో ఓపెన్ చేసి చూడవచ్చు